నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంకురార్పణం జరుగుతున్నటువంటి రోజు. అందులోనూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చి సంచలనం సృష్టించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి నటవారసులు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డిక్టేటర్ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా అభిమానుల సందోహం మధ్య వేడుకగా జరుగుతున్నటువంటి ఈరోజు నిజంగానే పండగ రోజు. డిక్టేటర్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ గారికి ఘన స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు థమన్ గారు, ఎస్ఎస్ థమన్ గారు, రెండు ఎస్లు పెట్టుకున్నారు, అందుకనే బోలెడ్ అంత సక్సెస్ని సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలాంటి సంగీతాన్నైనా అలవోకగా వారు మనకు అందించగలుగుతారు, అలాంటి ఫ్లెక్సిబిలిటీ వారి మ్యూజిక్లో ఉంది. డిక్టేటర్కి ఎలాంటి మ్యూజిక్ని అందించారు థమన్ గారు, మరికొద్ది సేపట్లో మనం విననున్నాము. అందరికీ నమస్కారాలు. నందమూరి పేరు చెప్తేనే ఉలిక్కి పడతారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ. ఆ విధంగా నందమూరికి, నందమూరి వారసులు బాలకృష్ణ గారు నటించినటువంటి ఈ యొక్క డిక్టేటర్ చిత్రం అమరావతి రాజధానిలో తొలి ఆడియో చిత్రమైనటువంటి డిక్టేటర్, ఇది ఒక సంచలనాన్ని సృష్టించబోతా ఉంది. దీంట్లో నటించినటువంటి అందరికీ, దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ, హీరో నందమూరి బాలకృష్ణ గారు, హిందూపూర్ శాసనసభ్యులకి ఈ యొక్క ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఈ సినిమా సంచలనం సృష్టించడంతో పాటు ఈ యొక్క సినిమా ఈ నూతన రాబోయేటువంటి 2016లో ది నెంబర్ 1 సినిమాగా విజయవంతం అవుతుందని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమరావతిలో తెలుగువాడు ఉన్నంత వరకు గుర్తుంచుకోదగ్గ పేరు, తెలుగు జాతి కీర్తి పతాకాన్ని నలుదిశలా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన గొప్ప నటుడు, మహానటుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు నేల ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా రాజధానిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నందమూరి బాలకృష్ణయ్య మరి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాడని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఐ విష్ యు ఏ బిగ్ సక్సెస్ ఆఫ్ ది డిక్టేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన మహానాయకుడు, మన మహానటుడు, వారసుడు నందమూరి బాలకృష్ణ గారి 99వ సినిమా ఆడియో రిలీజ్ 2వ సాంగ్ మేము చేయటం అంటే మహా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈ అవకాశం మాకు వచ్చినందుకు నందమూరి బాలకృష్ణ గారిది ఈ 99వ సినిమా మేము ఆడియో లాంచ్ చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము. సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. టైటిల్ వినగానే ఒకే ఒక హీరో చేయగలడు ఆల్ ఓవర్ ఇండియా, ఓన్లీ వన్ హీరో. ఎవరండి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మరోసారి మేము లెజెండ్లో 500 ఫంక్షన్లు జరుపుకోవాలని ఆశిస్తూ శ్రీవాస్ గారికి, థమన్కి, నిర్మాతలకి అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య మూడు సార్లు. నందమూరి వంశం అంటే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. నందమూరి వంశం అంటే
తెలుగు జాతి ఔన్నత్యానికి ఒక గుర్తు. నందమూరి వంశం అంటే తెలుగు జాతి యొక్క ప్రపంచ స్థాయి పతాకానికి ఒక కీర్తి. ఢిల్లీ పాలకుల కబంధ హస్తాల నుంచి తెలుగు జాతి ప్రజలను ఆ నిరంకుశ పాలన నుంచి విడుదల చేసినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. తిరుగులేదు మన బాలయ్య బాబుకి ఎదురు లేదు. ఈరోజు తెలుగువారి గుండెల్లో మరి పదిలంగా ఉన్న వ్యక్తి నాన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోటి ఈరోజు మీరు నేను మనమందరం కలిసి నడుస్తున్నాము. మన హీరో నందమూరి బాలయ్య బాబుని మరి శక్తిగా మనం అందరం ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన అమరావతిలో ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే చరిత్రను సృష్టించింది అమరావతి ఒకప్పుడు. మళ్ళీ చరిత్రను సృష్టించడం కోసం మళ్ళీ ఇక్కడ డిక్టేటర్ ఆడియో రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నారా నాయకత్వం, నందమూరి నటన, నవ్యాంధ్ర రాజధాని అమరావతి కలిసిన త్రివేణి సంగమమే ఈరోజు డిక్టేటర్. డిక్టేటర్ విల్ డిక్టేట్ ది కలెక్షన్. రాబోయే రోజుల్లో కలెక్షన్ని డిక్టేట్ చేసే సినిమానే డిక్టేటర్. ఫాస్ట్ టైం చూసాం, సినిమా క్లాప్ కొట్టాం, ప్రజెంట్ టైం చూస్తున్నాం, ఆడియో రిలీజ్ అయింది, ఫ్యూచర్ టైం చూడబోతున్నాం. 100 డేస్ సెలబ్రేషన్ గుంటూరు జిల్లాలోనే నందమూరి బాలయ్య గారి నాయకత్వం జరగబోతుంది. చాలా గర్వంగా ఉంది. నవరత్న నందమూరి తారక రామారావు గారి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు యువరత్న డిక్టేటర్ ఆడియో రిలీజ్లో కూడా భాగస్వామి ఉన్నందుకు నాకు చాలా గర్వకరంగా ఉంది. ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, దిస్ ఇస్ మిస్టర్ గోపి అచంట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ సోనల్ చౌహాన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మన మ్యూజిక్ డైరెక్టర్ అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అలాగే ఎప్పటికప్పుడు ప్రతి సీను ఎంత ఉండాలో అంత కత్తెర పెట్టేటువంటి గౌతమ్ రఘుబాబు గారు, అశోక్ కుమార్ గారు, జానిమ్ముని గారు వారు గజమాలతో సత్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయవాడ చెన్నుపాటి రామశివరావు గారి చేతుల మీదుగా డిక్టేటర్. మొట్టమొదటి సీడీని బాలకృష్ణ గారికి అందిస్తారు. ఫస్ట్ సీడీ సెకండ్ సీడీని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీవాస్ గారికి. థర్డ్ సీడీ టు అంజలి, ఫోర్త్ సీడీ టు సోనాల్ లక్కీ గర్ల్, అండ్ దెన్ టు ఆల్ ఆర్ lovely technicians and actors. Mm-hmm.
సినిమా యూనిట్ మాత్రమే వేదిక మీద ఉండాలి. దయచేసి ఫ్యాన్స్ అందరినీ వేదిక క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ మెయిన్ టెక్నీషియన్స్ టు ప్లీజ్ స్టే ఆన్ ద డేస్. దయచేసి అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఎంపీ శ్రీ రాయపాటి సాంబశివరావు గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. వారిని అలాగే డిక్టేటర్ టీమ్ మెంబర్స్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ద అదర్స్ టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్.